వెల్కమ్ టు కాస్ టెక్నాలజీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మదర్స్ డే అంటే మాతృదినోత్సవం గురించి. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేరు. మన పెద్దలు సైతం మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏమాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాము. అమృతం తాగిన వాళ్ళు దేవతలు, దేవుళ్ళు. అది కన్న బిడ్డలకు పంచిచ్చేవాళ్లే అమ్మా నాన్నలు అన్నారు ఓ కవి. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది కూడా దిగదుడిపే. కన్న తల్లి ప్రేమ శిశువైనా పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయిస్తుంది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిన విషయం అందరికంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం ముందుగా అమ్మే పసిపడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం నాన్న ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది? అందుకే అమ్మ అమాయకురాలు. కొంచెం జ్వరం వస్తే చాలు, విలవిల్లలాడిపోతూ నిమిషానికొకసారి బుగ్గ మీద, నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ వేడిగా ఉంటే అమ్మో బిడ్డ ఒళ్ళు కాలిపోతుంది అంటూ ఆ మాత్రానికే ప్రార్థించని దేవుడు ఉండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఇంకేమీ లేదు. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూ ఉంటుంది ఆమె ప్రేమలా. అప్పుడు మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ ప్రేమ దక్కనివాడు. అత్యంత కోటీశ్వరుడైనా అమ్మ ప్రేమ లేకపోతే పేదవాడే. ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి, ఆ కళ్ళల్లో సమస్త భూమండలం కనిపిస్తుంది. ఆ అదృష్టాన్ని కోల్పోకండి. దేవుడి నుంచి మనం పొందిన గొప్ప వరం అమ్మ. మనం అమ్మ కోసం ఏం చేసినా మన కోసం ఆమె చేసిన త్యాగాల ముందు అవి దిగతొడుపులే. థ్యాంక్స్ అని ఒక మాటతో మనం ఆమె రుణం తీర్చుకోలేము. విచిత్రం ఏమిటంటే ఆమె మన నుంచి అంతకంటే గొప్ప బహుమతి ఏది ఆశించదు. అలాగనే ఈ మదర్స్ డే సందర్భంగా ఆ ఒక్క మాట చెప్పడం సరిపోదు. అమ్మ ప్రేమకు కృతజ్ఞత చెప్పుకోవటానికి ఒక రోజు అంటూ సరిపోదు, కానీ ఈ ప్రత్యేకమైన రోజున ఆమెకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఈ మాతృదినోత్సవం ఎలా మొదలైంది అని ఆలోచిస్తే దీనికి ఒక పెద్ద ఘన చరిత్ర ఉంది. ఇది అమెరికాలో మొదలైంది. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంది, గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తుంది అమ్మ, ఒవ్వ పెట్టి బుజ్జగించి లాలుస్తుంది అమ్మ. అమెరికాకు చెందిన మేరీ జ్వారిస్ మదర్స్ డేకు నాంది పలికారు. ఆమె తల్లి ఎన్ జ్వారిస్ మదర్స్ డే ఏర్పాటు చేయాలనే కోరిక ఆమెకు ఉండేది. తన ఆశయం నెరవేరకుండా ఆమె May 9, 1905 మరణించారు. అప్పటి నుంచి మేరీ జ్వారిస్ దీనికోసం పోరాటం చేసింది, మదర్స్ డేని రూపొందించింది. అంతర్జాతీయ మదర్స్ డే May 2 జరుపుకుంటారు. మనమందరము కూడా May 12 మదర్స్ డేని జరుపుకుందాము. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మదర్స్. థ్యాంక్ యూ. మా వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా కాస్ టెక్నాలజీస్ తెలుగు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.